మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధన ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా చినావు పండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు పండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొను యెహోవా ఈరే చూచుకొను సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే 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 ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు
సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదులు కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపుడా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఆరాధనలో ప్రభువా, ఈ యొక్క దివ్యవాణి టీవీ ద్వారా ప్రభువా వీక్షించే ప్రతి బిడ్డను ప్రభువా మీరు పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ యొక్క శక్తితో, నీ యొక్క బలముతో, నీ యొక్క ఆశీర్వాదాలతో నింపి ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో మేము పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో పాల్గొనే శక్తిని బలాన్ని మాకందరికీ వస్తుందని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొనే ప్రతి బిడ్డను పేరు పేరున మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీవు ఉన్నావు, నీవు నడిపిస్తావు, మాతో ఉంటావు, మా ముందు ఉండి మమ్మల్ని నడిపిస్తావు, మా పక్క నుండి మమ్మల్ని ఓదారుస్తావు అనే విశ్వాసంతో ప్రభు ఎంతోమంది ఈ యొక్క ఆరాధనలో పాల్గొనుచుండగా ప్రభు బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రభు, ఈ యొక్క ఆరాధనలు మేమందరం కూడా పాల్గొని నీ కుమారుని యొక్క ఆశీర్వాదం నిండుగా మెండుగా పొందుకునే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా ఆరాధన. యేసయ్యా ఆరాధన. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ ఆరాధన. హల్లెలూయా. 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 క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, ఈరోజు మనము ప్రభు మనందరికీ కూడా నేర్పించే గొప్ప అంశం ఏమనగా, దయగల హృదయం కలిగిన వారిని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడని మనం ఈరోజు వింటూ ఉన్నాము. కనుక ఇక దయగల హృదయాన్ని మనందరం పొందుకోవాలి. ఈ దయగల హృదయముతో మనము ఇతరులపై దయ చూపించాలి అని ప్రభు మనందరి నుండి కోరుకుంటున్నాడు. ముందుగా మనందరం కూడా పరలోక తండ్రి ఆరాధన అనే పాటను పాడి ప్రభువుని స్తుతించి ఘనపరచి యొక్క ఆరాధనలో మనము అర్థవంతముగా పాల్గొందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన. పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన. స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా.
స్తోత్రం పరలోక తండ్రి ఆరాధన పరలోక తండ్రి ఆరాధన పరలోక తండ్రి ఆరాధన స్తోత్రం పరలోక తండ్రి ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా నా యేసు రాజా ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా స్తోత్రం ఆరాధన ఆరాధన నా యేసయ్యా పరిశుద్ధాత్మ ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధన స్తోత్రమయ్యా పరిశుద్ధాత్మ ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా స్తోత్రమయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా
క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు దయగల దేవుడని, మన దేవుడు సులభముగా కోపపడువారు కాదని, మన దేవుడు శాంత స్వరూపుడని మనందరికి కూడా తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు దయామయుడు, సులభముగా కోపపడువారు కాదు. అందుకే దేవుడు తన కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. ఎందుకంటే మానవునికి దయ అవసరమైంది, మానవునికి దయ అవసరమైంది. మానవుని రక్షించాలి, మానవుని రక్షించాలి కనుక దేవుడు తన కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. ఎందుకంటే తన కుమారుని ద్వారా ఈ లోకములో దయను చూపించి, తన కుమారుని యొక్క దయ ద్వారా ఈ లోకాన్ని రక్షించాలి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క పాపాలను మన్నించాలి అనే ఉద్దేశంతో దేవుడు తన కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే చదువుతున్నాము యోహాను సువార్త 3:16. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అందుకే తన కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నిత్య జీవితాన్ని పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అందుకే దేవుడు మానవుని రక్షించుటకు, మానవుని యొక్క పాపాలని మన్నించుటకు, పాపములో ఉన్న మానవుని లేవనెత్తుటకు తన కుమారుని లోకానికి ప్రసాదించాడు.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందుకే మనం అంటున్నాము దేవుడు దయామయుడు. మన దేవుడు దయగల దేవుడు. మన దేవుడు శాంత స్వరూపుడు. సులభంగా కోప్పడి వారు కాదని మనం వింటున్నాం. కనుక మన దేవుడు దయామయుడు కనుక మనము కూడా దయగల హృదయాన్ని మనందరము కూడా దయగల హృదయాన్ని మనందరం కూడా నింపుకోవాలి. దయగల హృదయాన్ని కలిగి ఉండాలి. అలాంటి వారిని మాత్రమే దేవుడు సమృద్ధిగా దీవిస్తాడని మనం వింటూ ఉన్నాము. ఎవరైతే దయగల హృదయం కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దయగల హృదయం కలిగిన వారిని దేవుడు ఎలా సమృద్ధిగా దీవిస్తాడంటే, మొదటిగా అలాంటి వారిని దేవుడు అత్యున్నత స్థానమునకు లేవనెత్తుతాడు. దయగల హృదయం కలిగిన వారిని దేవుడు అత్యున్నత స్థానమునకు లేవనెత్తాడు. ఎందుకంటే ఈ దయగల హృదయం కలిగిన వారు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఉంటారు, దేవుని యొక్క ప్రేమలో ఉంటారు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటారు. అందుకే మనము వింటున్నాము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు అష్టభాగ్యాలు చెప్పినప్పుడు పలికారు, దయామయులు ధన్యులు వారు దయను పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయామయులు ధన్యులు వారు దయను పొందుకుంటారని అష్టభాగ్యాల్లో ప్రభు చెప్పాడు. అష్టభాగ్యాల్లో ప్రభు అనేక సార్లు పలికాడు, మీరు ధన్యులు, శాంతి స్థాపకులు ధన్యులు, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడతారు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిదే. ఇలా ప్రభువు అష్టభాగ్యాల్లో చెప్పేటప్పుడు చెప్పాడు దయామయులు ధన్యులు వారు దయను పొందుకుంటారని. అందుకే దేవుడు ఎవరికైతే దయగల హృదయం ఉంటుందో వారిని దేవుడు అత్యున్నత స్థానమునకు లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎలాంటి అత్యున్నత స్థానం అంటే, మనకు తెలియనంతగా మనల్ని ఆయన దీవిస్తాడు. మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని దేవుడు అత్యున్నత స్థానమున నిలుపుతాడు. అంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మన జీవితాలలో మనము అనుకున్నటువంటి విషయాలలో దేవుడు ముందుండి మనల్ని అన్ని విషయాల్లో కూడా విజయవంతముగా నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మనం చూస్తున్నాం యేసు ప్రభు కూడా ఈ లోకములో అవతరించినప్పుడు ఆయన ఒక సేవకునిగా ఈ లోకములో అవతరించాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం పలుకుతుంది, మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవించబడుటకు రాలేదని. మరి మనం పునీత పౌలు గారు పిలిపిలకు రాసిన లేఖ 2వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నాము, యేసు ప్రభువు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను ఎప్పుడు కూడా తన సమానత్వాన్ని దేవునితో ఆయన గణించుకోలేదు, తనను తాను తగ్గించుకున్నాడు, సేవకు రూపం దాల్చాడు, అందుకే దేవుడు ఆయనను అత్యున్నత స్థానంలోకి లేవనెత్త. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి అత్యున్నత స్థానం? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకు వినతులు కావాలి, ఆయన ముందు మోకరించాలి, ఆయన్ను ఆరాధించాలి, ఆయన్ను గణపరచాలి. చూడండి ఎంత గొప్ప అత్యున్నత స్థానం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తన తండ్రిని ప్రేమించాడు, తనకు అప్పగించిన మందను ప్రేమించాడు. తన తండ్రి చిత్తం ప్రకారం ఈ లోకంలో అనేక రకములైనటువంటి అద్భుతాలను చేశాడు యేసు ప్రభువు. అందుకే దేవుడు ఆయన అత్యున్నత స్థానంలోకి లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తన యొక్క దయను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవునిపై చూపించాడు. ఎలాంటి దయ? ఇతరు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించడం, బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చడం, ఇతరులు కన్నీరు కాచినప్పుడు వారి కన్నీరు తుడవడం, ఇతరులు అస్వస్థ కలిగి ఉన్నప్పుడు వారిని తాకి స్వస్థపరిచాడు. మనం వింటున్నాను వాక్యంలో యేసు ప్రభు కాపరి లేని గొర్రెలు ఉన్న మనందరినీ కూడా చూసి ఆయన జాలి పొందుతూ ఉన్నాడు. చూడండి అది జాలి అంటే, అది కరుణ, అది దయ. అలాంటి హృదయం మనలో ఉండాలి అని ప్రభు మనందరి నుండి కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఆ దయ ముఖ్యముగా మన కుటుంబాలలో మొదలవ్వాలి. కుటుంబాలలో మనం ప్రారంభించాలి. భర్త భార్య ఎడల దయను చూపించాలి, భార్య భర్త ఎడల దయను చూపించాలి,
పిల్లలు తల్లిదండ్రులు దయను చూపించాలి, తల్లిదండ్రులు బిడ్డలు ఎడలా దయను చూపించాలి. ఎప్పుడైతే ఈ యొక్క దయ అనేది, దయగల హృదయం అనేది కుటుంబంలో ప్రారంభమైతే, మనం సమాజంలో కూడా ఇక దయను ఇతరులపై, మన బంధువులపై, మన ఆత్మీయులపై మనము చూపించగలం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చూస్తున్నాం మరి తల్లి కూడా దయగల హృదయం కలిగి ఉన్నది. చూడండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా, ఏ స్త్రీ అయినా వివాహము జరగకముందు గర్భం ధరిస్తే అలాంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపేవారు. అలాంటి స్థితిలో, అలాంటి సమాజంలో ఉన్నటువంటి మరియ తల్లి ప్రభు యొక్క చిత్తానికి, అవును నేను ఈ లోకానికి తల్లి అవుతాను, ఈ లోక రక్షకు నేను తల్లిని అవుతానని మరియ తల్లి ప్రభు యొక్క వాక్యానికి తల వంచింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరియ తల్లి అన్నది, ఇదిగో నేను ప్రభు దాసిరాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ మరియ తల్లి పలికింది, ప్రియ సహోదరులారా. అందుకే దేవుడు మరియ తల్లిని అత్యున్నత స్థానమునకు లేవనెత్తాడు. అత్యున్నత స్థానం అంటే మరియ తల్లి మనందరికీ కూడా ఆమె తల్లి అయింది. తల్లి అయి మనందరి కోసం తన కుమారుని దగ్గర ఆమె అర్థిస్తూ ఉంది, మనందరి కోసం ప్రార్థిస్తూ ఉంది. యేసు ప్రభువుకు మనకు మధ్య వారధిగా ఉంటూ ఆమె మన కోసం ప్రార్థిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు రాసిన లేఖ 4:10 పలుకుతుంది, ఎవరైతే ప్రభు ముందు తనను తాను తగ్గించుకుంటారో వారిని దేవుడు అత్యున్నత స్థానంలోకి లేవనెత్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, మనము కూడా అత్యున్నత స్థానానికి లేవనెత్తబడాలంటే మనలో దయగల హృదయం ఉండాలి. అలాంటి వారిని మాత్రమే దేవుడు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఆయన దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరి రెండవదిగా, దయగల హృదయం కలిగిన వారిని దేవుడు 1000 తరముల దాకా దీవించును. 1000 తరముల దాకా అంటే చూడండి, మనం జీవించిన ఈ కాలంలో దేవుడు మనల్ని దీవించడమే కాకుండా మన తరతరాలు, మన తరతరాలు అంటే మన బిడ్డలు, మనమళ్ళు, మనమరాళ్ళు, ఈ విధంగా దేవుడు 1000 తరముల దాకా దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన నిర్గమకాండము 20:6 పలుకుతుంది, ప్రభు అంటున్నాడు, కానీ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించు వారిని నేను 1000 తరముల దాకా కరుణిస్తాను, దీవిస్తానని ప్రభు పలికాడు. లూకా సువార్త 1:50 పలుకుతుంది, ప్రభు పట్ల భయభక్తులు కలిగిన వారిని ఆయన కనికరము కలకాలము ఉంటుంది, ఆయన కనికరము తరతరముల వరకు ఉంటుందని మరి తల్లి పలుకుతుంది. అవును ప్రియబిడ్డలారా, మనము కూడా దయగల హృదయం కలిగి ఉంటే ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలని 1000 తరముల దాకా దీవిస్తాడు. కనుక మనమేం చేయాలంటే ఈ దయగల హృదయాన్ని మనలో అలవర్చుకోవాలి. ఇతరుల మీద దయ చూపించి మనం నేర్చుకోవాలి. ఇతరుల ఎడల దయను చూపిస్తూ మనము ప్రభువు చూపించే మార్గాల్లో మనము నడవాలి. లూకా సువార్త 6:36 పలుకుతుంది, ప్రభు అంటున్నాడు, నా తండ్రి కనికరము గల దేవుడు, జాలికల దేవుడు, కరుణుగల దేవుడు. కనుక మీరు కూడా కనికరము కలిగి, జాలి కలిగి, దయ కలిగి ఉండాలని ప్రభు మనందరినీ కూడా ఈరోజు ఆహ్వానిస్తున్నాడు. అవును ప్రియులారా, ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటే మనందరము కూడా ఒకటి నేర్చుకోవాలి, నేను దయ కలిగి జీవించాలి, దయగల హృదయం కలిగి జీవించాలి, నా తోటి వారి ఎడల, నా కుటుంబ సభ్యుల ఎడల నేను దయను కలిగి ఉండాలని మనందరము కూడా నేర్చుకోవాలి. అందుకే మనము ఈ యొక్క దయగల హృదయం కలిగి ఉంటే దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. అందరం 1 నిమిషం పాటు కనులు మూసుకొని మనం విన్నటువంటి యొక్క 2 అంశాలను, దయగల హృదయం కలిగిన వారిని దేవుడు అత్యున్నత స్థానంలోకి లేవనెత్తాడు, మరియు దయగల హృదయం కలిగిన వారిని
దేవుడు 1000 తరముల దాకా దీవిస్తాడు. ఇక రెండు అంశాలను మన మనసులో ఉంచుకొని ఒక నిమిషం పాటు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఎన్ని రోజులు నీ యొక్క ప్రేమ నుండి వెడలిపోయాను, ఎన్ని రోజులు నీ యొక్క సన్నిధి నుండి నేను వెడలిపోయాను, ఎన్ని రోజులు నీ యొక్క వాక్యానుసారంగా జీవించలేదు ప్రభువా, ఎన్ని రోజులు నేను దయను కోల్పోయాను, దయను చూపించలేదు. ఇదిగో ప్రభువా, నన్ను క్షమించు. నువ్వు ఎంత మంచి దేవుడవు ప్రభువా. నీవు, నేను ఘోర పాపి అయినా నా శత్రువుని ప్రభువా నేను ప్రేమించకపోయినప్పటికీ, నన్ను హింసించే వారి కోసం నేను ప్రార్థించకపోయినప్పటికీ ప్రభువా, నీ యొక్క వాక్యానుసారంగా జీవించకపోయినప్పటికీ ప్రభువా, నీవు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు, నీవు నాపై దయను చూపిస్తూనే ఉన్నావు. నాకు అర్హత లేనప్పటికీ కూడా ప్రభువా నీవు నన్ను నీ యొక్క ప్రేమలో పదిలపరుచుకుంటున్నందుకు, నన్ను నీ యొక్క దయతో నీ యొక్క దయలో నన్ను పదిలపరుచుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, నా పాపాన్ని మన్నించు, నా దోషములను మన్నించు, నా జీవితాన్ని నీ యొక్క మార్గాలు నడిపించే భాగ్యాన్ని నాకు ఒసుగు ప్రభు అని ప్రభు ముందు మనందరి యొక్క పాపపు జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా యొక్క పాపాన్ని నీవు తీసుకొని ప్రభువా, మా పాపాలకు మన్నింపు దయచేసి ప్రభువా, మా అందరికి నూతన జీవితాన్ని, నూతన బలాన్ని, నూతన శక్తిని దయచేయమని ప్రార్థిస్తుండగా ప్రభువా, మా పాపాన్ని చూడకుండా ప్రభువా, మా పాపాన్ని మన్నించి ప్రభువా, మా పాపం జీవితాన్ని మన్నించి ప్రభువా, నీలో మనందరినీ కూడా నీ దయలో బదిలపరచుకో ప్రార్థిస్తున్నాము. ఘోర పాపి నైనా నేను, దూరంగా పారిపోగా, ఘోర పాపి నైనా నేను, దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమి నను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు.
అవును ప్రభువా, ఈ లోకములో నాకున్న వారందరూ, నా బంధువులు, నా స్నేహితులు, నా శ్రేయభిలాషులందరూ కూడా ప్రభువా నన్ను విడిచినను, ఎడబాచినను ప్రభువా. నీవు మాత్రం నన్ను విడవకుండా, నన్ను ఎడబాయకుండా ప్రభువా నాతో ఉన్న ఒకే ఒక్క దేవుడవు నీవు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను, నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, ఎంత మంచి దేవుడవు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవు యేసయ్యా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, ఎంత మంచి దేవుడవు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవు యేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను మరచితివా, నన్ను మరువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, ఎంత మంచి దేవుడవు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవు యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి మూడవదిగా, ఎవరైతే దయగల హృదయం కలిగి ఉంటారో వారిని దేవుడు దీవెనగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ఎలా దీవెనగా మారుస్తాడంటే, ఎవరైతే దయగల హృదయం కలిగి ఉంటారో వారు ఇతరుల ఎడల, శత్రువుల ఎడల, హింసించే వారి ఎడల వారు దయను కలిగి ఉన్నప్పుడు దేవుడు వారి ఉన్న ప్రదేశములో, వారి ఉన్న కుటుంబానికి, వారు ఎక్కడ ఉన్నా కూడా ఆ చుట్టుపక్కల వారందరికీ కూడా వారు దీవెనగా మారుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో అబ్రహాము, నేను చూపించే దేశానికి వెళ్ళు అని మాత్రమే దేవుడు అబ్రహాముతో పలికాడు. ఇదిగో అబ్రహాము దేవుని యొక్క మాటను జవదాటకుండా తెల్లవారక ముందే ఆయన సిద్ధపడి తన ప్రయాణాన్ని, దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి ఆయన తన
ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అన్నాడు, ఇదిగో నీ వెళ్ళు దేశములో నేను నిన్ను దీవిస్తాను, నీ ద్వారా అనేక జాతులు దీవించబడిపోతున్నాయని అబ్రహామును దీవించాడు, అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా దేవుడు అబ్రహామును దీవించాడు, అబ్రహాము ద్వారా అనేక జాతులు దీవించబడ్డాయి. చూడండి, అబ్రహాము ఒక దీవెనగా మారాడు. అందుకే అబ్రహామును మనము విశ్వాసానికి తండ్రిగా మనము పిలుస్తూ ఉన్నాము. మనము కూడా దీవెనగా మారాలి అంటే ఇదిగో దయగల హృదయం మనలో ఉండాలి. మనం చూస్తున్నాం నిర్గమ కాండంలో మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషే కూడా ఇజ్రాయెల్ ప్రజలను వాగ్దాత భూమికి అనేక కష్టాలు వచ్చినప్పుడు అనేక బాధలు కలిగినను ఎడారిలో ఇదిగో ప్రభు యొక్క మాట ప్రకారం ప్రభు యొక్క ఆజ్ఞ నెరవేర్చుటకు ఆయన తన ప్రయాణాన్ని సాగించి దేవుని యొక్క ప్రణాళికలో భాగస్తయ్యాడు. అందుకే మోషే కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఒక దీవెనగా మారాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, చూడండి, యేసు ప్రభువును కూడా దేవుడు తన కుమారుని లోకానికి ప్రసాదించి మనందరికీ దీవెనకరంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి నాలుగవది, ఎవరైతే దయగల హృదయము కలిగి ఉంటారో వారికి పరలోకములో గొప్ప బహుమానం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూశాం కదా ప్రియ సహోదరులారా, ఎవరికి దయగల హృదయం ఉంటుందో, జాలి కలిగి ఉంటారో, కరుణ కలిగి ఉంటారో, వారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయటంలో ముందుంటారు, ఇతరులను ఆదరించడంలో ముందుంటారు, ఇతరులను ఓదార్చడంలో ముందుంటారు, ఇతరుల కన్నీరును తుడవడం ముందుంటారు. కానీ ఇలా చేసినప్పుడు లోకం కొన్నిసార్లు మనల్ని చూసి నవ్వుతుంది, అవమానిస్తుంది, అనేక రకాలైనటువంటి మాటలు అంటూ ఉంది. కానీ ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5:12 నా నిమిత్తము, 11:12 పలుకుతుంది, నా నిమిత్తము ప్రజలు నిన్ను హింసించినప్పుడు, నిన్ను అవమానించినప్పుడు, నిన్ను నిందారోహణం గావించినప్పుడు నీవు ధన్యుడవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పరలోకములో నీకు గొప్ప బహుమానం కలదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో మీకంటే ముందు నేను వెళ్ళాలి, మీకంటే ముందు నేను వెళ్ళి మీకోసం ఒక నివాస స్థలాన్ని ఏర్పరుస్తానని మనందరి కోసం ప్రభు మనకంటే ముందు వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు పౌలు గారు అంటారు పిలిప్పిలకు రాసిన లేక 4:4 మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఎందుకంటే మనందరి కోసం పరలోకములో ఒక స్థానం ఉంది, ఆ స్థానమే పరలోక రాజ్యం, ఆ స్థానమే నిత్య జీవితం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక మనందరం కూడా ప్రభువుని పోలి జీవించడంలో మనం ముందుండాలి. మనల్ని పిలిచిన దేవుడు దయామయుడు, మనల్ని పిలిచిన దేవుడు సులభముగా కోపపడేవారు కాదు, మనల్ని పిలిచిన దేవుడు దీర్ఘశాంతుడు, మనల్ని పిలిచిన దేవుడు ప్రేమామయుడు. కనుకనే మనము కూడా యేసు ప్రభు యొక్క లక్షణాలను మనము కూడా అలవర్చుకోవాలి, యేసు ప్రభు యొక్క గుణాలను మనం అలవర్చుకోవాలి. మత్తయి సువార్త 5:44 పలుకుతుంది, ప్రభు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థించండి. లూకా సువార్త 6:36 పలుకుతుంది, నీ తండ్రి వలె మీరు కూడా కనికరం కలిగి జీవించండి. 1 పేతురు 1:15 పలుకుతుంది, పరలోకమందున నీ తండ్రి పరిశుద్ధుడు అయినట్లే మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 5:48 పలుకుతుంది, పరలోకమందున తండ్రి పరిపూర్ణుడు అయినట్లే మనందరం కూడా పరిపూర్ణులు అవ్వాలి. మన మాటలలో, మన క్రియలలో పరిపూర్ణత ఉండాలి. సగం సగం పనులు చేయకూడదు, మాటలు ఒకటి చేష్టలు ఒకటి ఉండకూడదు. మనం ఏమైతే మాట్లాడుతామో వాటిని క్రియల రూపంలో చూపించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనందరం కూడా దయగల హృదయాన్ని కలిగి జీవించుదాం, అప్పుడు దేవుడు మనల్ని
మన కుటుంబాన్ని మనం ఉండే ప్రదేశాన్ని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దీవించాలని మనందరం కూడా ప్రార్థించుకుందాం. ఎందుకంటే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 7వ 7వ వచనంలో, అడిగిన వారందరికీ ఇస్తా అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా తండ్రి పేరిట మీరు ఏమి అడిగినను అది ఇస్తానంటున్నాడు. కనుక మనము ఈ యొక్క ఆరాధనలో ప్రభు మనందరికీ కూడా దయగల హృదయాన్ని దయచేయాలని మనందరం కూడా ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, దయగల సర్వేశ్వర, ఇదిగో తండ్రి ప్రభువ, ఈరోజు ఎవరెవరైతే ప్రభువ ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా ప్రభువ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి, వారు చేసే ప్రతి పనిలో, వెళ్ళే ప్రతి చోట, వారు మాట్లాడే ప్రతి మాటలో, వేసే ప్రతి అడుగులో మీరు ఉండి వారిని విడవకుండా ఎడబాయకుండా కాచి కాపాడమని ఓ ప్రభువ మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ త్రిసభ కోసం ప్రార్థించుకుంటున్నాం ప్రభువ, మా జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారి కోసం ప్రార్థిస్తున్నాము, మా మేత్రాసన కాపరులు పోల ఆంటోనీ కార్డినల్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువ, ఇంకా ప్రమర ముఖ్యముగా యొక్క దివ్యాన్ని నడిపిస్తున్నటువంటి ఫాదర్లను, సిబ్బందిని పేరు పేరున మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభువ. ఇదిగో తండ్రి, వారు నీకు సువార్త నలుమూలల చాటు చెప్పుటకై, నలుమూలల వ్యాపింప చేయుటకై ప్రభువ వారు పడే ప్రతి కష్టంలో మీరు తోడునీడగా ఉండమని, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ఓ ప్రభువ మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మమ్మల్ని ప్రార్థన చిన్న అడిగి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున మీకు సమర్పిస్తున్నాము, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీకు సమర్పిస్తున్నాము. ఇదిగో తండ్రి, మీకు ఇష్టమైతే నీ పవిత్రమైన హస్తాలతో వారిని తాకి స్వస్థపరచమని ఓ ప్రభువ మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ ఎవరు అనాథలుగా ఉన్నారో, దిక్కులేనిగా ఉన్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువ. మీరు అడిగిన వారందరికీ ఇచ్చే దేవుడని, పిలిస్తే పలికే దేవుడని ప్రభు మేము దృఢమైన విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నింటి కూడా ప్రభువ మీ సన్నిధిలో చేరి, ఇదిగో ప్రభువ మీరు మా ప్రార్థన ఆలకించి నీకు ఇష్టమైన సమయములో, ఇష్టమైన విధముగా, ఇష్టమైన స్థలములో సమాధానం వసగమని ఈ ప్రార్థనలన్నింటినీ నజరేడైన యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సిరమును వంచుడి వినయము కూడా నీ మాయాద్భుత పరవాయినికి, సిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం, శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయద్భుత వరవాహినికి, శిరమును
చూడి వినయము తోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరి ఎందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించి తెరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయలేని వారు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పాపగారి తరంపు నెరవేట్లుగాను దివివాణి గురువులను సిబ్బందిని దీవించి ఆశీర్వదించి చేయమని, దివివాణి దాతలను మూలనిధి దాతలను కూడా భగవంతుడు హేరాళముగా దీవించమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నడిన మరి మా ఉందనము ప్రభువు మీతో ఉన్నారు. శైలలు ఆశ్రయింపబడిన వారు మీరి, మీ గర్భఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారుగుని. పరిశుద్ధ మరి మా సర్వేశ్వని యొక్క మాత పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమీన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలం మీకు స్తోత్రము కలుగునుగాక. నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మా.
పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మా పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా స్వర్గపురికి చేరుటకు మము నడుపమ్మా పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా స్వర్గపురికి చేరుటకు మము నడుపమ్మా ప్రార్థించమ్మా మము నడుపమ్మా ప్రార్థించమ్మా మము నడుపమ్మా పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియ వందనమమ్మా పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియ వందనమమ్మా